గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజుల వారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీ ముందుకి కొత్త రెసిపీ తీసుకోవాలి. అన్ని నేను స్టెప్ బై స్టెప్ చెప్తానండి. చూసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మర్చిపోకుండా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం ఇచ్చేసేయండి. పదండి చూసేద్దాం. ఇక్కడ నేను పెసరపప్పు చారుకి రెడీ చేసుకుంటున్నానండి. సో ఇది నేను ఈరోజు వ్లాగ్ అండి. సో నేను మార్నింగ్ చేసిన వ్లాగ్ షూట్ చేశాను. సో ఆఫ్టర్నూన్ రొటీన్లో ఏం చేశాను అనేది. సో ఇక్కడ నేను చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి పెసరపప్పు చారు కోసం. సో నేను దాన్ని వాష్ చేసుకున్నానండి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత నేను దీన్ని ఇప్పుడు బాయిల్ చేసుకుంటానండి ఈ పప్పుని. సో దీనికి 1 గ్లాస్ ఆఫ్ పెసరపప్పుకి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశానండి. సో దీంట్లోకి నేను ఇప్పుడు ఆనియన్స్, అలానే చిల్లీస్ని, అలానే టొమాటోని కూడా కట్ చేసుకుంటున్నానండి. సో ఇందులో టొమాటో అనేది యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో కొంచెం పుల్ల పుల్లగా, అలానే పెసరపప్పు కమ్మగా ఉంటుంది కదా, సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో మీరు ఎవరైనా ట్రై చేయాలి అంటే ఒకసారి ఇలా టొమాటో వేసుకుని ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఇలాగా చిల్లీస్ని కొంచెం పెద్దగా, అలానే ఆనియన్స్ని కూడా కొంచెం పెద్దగానే ఇలా కట్ చేసేసుకుని ఆ పెసరపప్పులోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. సో ఈరోజు నేను పెసరపప్పు చారు అలానే ఫిష్ ఫ్రై చేశానండి. సో అది వ్లాగ్ షూట్ చేశాను. సో నేను చేసిన ఈ ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ నేను పెసరపప్పు చారులోకి టమాటోని కూడా కట్ చేసేసుకుంటున్నాను. సో కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదండి, ఎందుకంటే మనకి కుక్ అయిపోతుంది కాబట్టి సో ప్రాబ్లం లేదు. సో నేను ఇవన్నీ కూడా పెసరపప్పు చారుకి పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. మీరు కావాలంటే డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసుకోవచ్చు, బట్ నేనైతే ఇలాగ కుక్ చేస్తున్నానండి దగ్గరుండి, కుక్కర్లో అయితే పెట్టుకోవడం లేదు. సో నేను ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నానండి. సో అలానే కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ టొమాటో ఉంది కాబట్టి చాలామంది అయితే చింతపండు కూడా యాడ్ చేసుకోరండి, లాస్ట్లో లెమన్ అనేది దాంట్లో స్క్వీజ్ చేస్తారు, బట్ నేనైతే ఇక్కడ కొంచెం చింతపండుని యాడ్ చేస్తున్నాను. సో అలానే కరివేపాకును కూడా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడే. సో ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. సో ఇది లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలండి. సో పెసరపప్పు కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. నేను ఈలోపు రైస్ కూడా పెట్టేసుకుంటున్నానండి. సో యాజ్ యూజువల్ ఇప్పుడు మా హస్బెండ్ లేరు కాబట్టి నేను ఒక చిన్న గ్లాస్ ఆఫ్ బియ్యం పెట్టుకున్నానండి. సో నేను దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకుని రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేసుకున్నానండి. ఈలోపు నాకు ఇక్కడ పెసరపప్పు చారు కూడా కుక్ అయిపోతుంది. ఈలోపు నాకు రైస్ కూడా అయిపోతుందని, ఒకసారి అయిపోతాయి రెండు అని అది కూడా పెట్టేసుకున్నానండి. సో ఈలోపు నేను ఫిష్ కోసం, అంటే ఫిష్ ఫ్రై అని చెప్పాను కదండి, సో దానికోసం నేను ఇక్కడ మారినేట్ కోసం రెడీ చేస్తున్నానండి. సో ఇక్కడ నేను ఒక 5-6 పీసెస్ ఫిష్ తీసుకున్నానండి. సో దీన్ని నేను బాగా వాష్ చేసుకుని తీసుకున్నానండి. దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. సో ఫిష్ అంటే నీసి వాసన
పోవాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుని మీరు వాష్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది ఉండదండి. సో ఇప్పుడు నేను ఇలా వాష్ చేసుకున్న వాటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని సో ఆ ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుకుంటున్నానండి. సో ఎంతమందికి నేను చేస్తున్న ఈ ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదైతే చాలా బాగుంటుందండి, మనకి స్టార్టర్ లాగా ఉంటుంది, గెస్ట్ వచ్చినప్పుడు కూడా చాలా తొందరగా చేసుకునే డిష్ అండి ఇది. సో ఇందులోకి నేను తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను, అలానే తగినంత కారం కూడా యాడ్ చేస్తున్నానండి. అప్రాక్సిమేట్గా 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను. సో మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, ఈ సాల్ట్ అలానే చిల్లీ పౌడర్ మొత్తం ముక్కలకి పట్టే వరకు బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో మనకి పెసరపప్పు చారు అయ్యి రైస్ అయ్యేలోపు ఇది మ్యారినేట్ కూడా అయిపోతుందండి. మనం సర్వ్ చేసుకునే ముందు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకున్నట్టయితే బాగుంటాయండి. సో ముందే డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నట్టయితే మనకి వేడిగా ఉండవు కాబట్టి తినే ముందు డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. సో నేను దీంట్లోనికి కొంచెం బియ్యం పిండిని యాడ్ చేస్తున్నానండి, లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు. సో ఈ ముక్కలకి పట్టే వరకు మీరు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుందండి. బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలాగా ముక్కలకి పట్టే వరకు మిక్స్ చేసేసుకున్నానండి. సో ఇందులోకి నేను కొంచెం ఫుడ్ కలర్ని వాటర్లో మిక్స్ చేసి ఇలా యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఫుడ్ కలర్ అనేది వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, బట్ నేను కలర్ఫుల్గా ఉండడం కోసం తినడానికి బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నానండి. సో నేను ఇలాగా మిక్స్ చేసేసుకున్నానండి మొత్తం కలర్ మొత్తం పీసెస్కి పట్టే వరకు. ఒకసారి సాల్ట్ మీకు తక్కువైంది అంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు, నాకు అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా పైన యాడ్ చేసేసుకున్నానండి. యాడ్ చేసుకుని దీన్ని నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ వరకు. ఈలోపు నాకు రైస్ కూడా అయిపోయిందండి, ఇక్కడ నాకు చూసారా పెసరపప్పు చారు కూడా మ్యాక్స్ అయిపోయినట్టే, బట్ దీన్ని తాలింపు అయితే వేసుకోవాలండి. సో ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువైందని చెప్పి కొంచెం నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఇక్కడ నాకు రైస్ కూడా చూసారా అయిపోయిందండి. సో ఇక్కడ నేను నాకు పెసరపప్పు చారు కూడా రెడీ అయిపోయిందండి. సో నేను దాంట్లోకి పోపుని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈ పెసరపప్పు చారులోకి మనకి వెల్లుల్లిపాయలు అనేవి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను సాంబార్కి అనుకుంటా. సో వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ కొంచెం ఈ ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. సో ఇక్కడ నేను వెల్లుల్లిపాయని కూడా యాడ్ చేసుకున్నాను. సో పోపు కోసం ఏమైతే యాడ్ చేస్తామో అవన్నీ కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నానండి. యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత సో నేను పెసరపప్పు చారులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. సో ఇక్కడ నేను కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నానండి. సో అలానే కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను.
సో మీరు కావాలి అనుకున్నట్టయితే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. బట్ నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి వెల్లుల్లిపాయలని ఎండుమిరపకాయలు యాడ్ చేయలేదండి. సో అంతేనండి, పోపు కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో నేను ఆల్రెడీ మిర్చి వేసాను కాబట్టి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోలేదు. మీరు కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ పెసరపప్పు చారు కూడా రెడీ అయిపోయిందండి. మీకు ఇప్పుడు ఈ టైంలో కొంచెం అంటే చింతపండు వేసుకోలేని వాళ్ళు, మీకు లెమన్ ఉన్నట్టయితే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక ప్యాన్ తీసుకుని సో దాంట్లోకి ఆయిల్ని యాడ్ చేసుకున్నాను, అంటే పీస్ మునిగేంత ఆయిల్ తీసుకున్నానండి. సో నేను ఫ్రిడ్జ్ నుండి దీన్ని కూడా బయటకు తెచ్చేసుకున్నాను, మ్యారినేట్ చేసిన పీసెస్ అన్నిటినీ. సో ఇక్కడ నాకు పెసరపప్పు చారు రెడీ అయిపోయిందండి. ఈలోపు నేను ఇక్కడ నాకు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా, సో హీట్ అయిపోయిన ఆయిల్లో ఒకసారి మీరు టెస్ట్ చేసుకుని, సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు ఫిష్ పీసెస్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా వన్ బై వన్ అన్ని పీసెస్ యాడ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. సో మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి, లేకపోతే పైన కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కానీ లోపల ఫిష్ అయితే కుక్ అవ్వదండి. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వన్ బై వన్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవడమేనండి. సో ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడన్నా ఈవినింగ్ స్నాక్ కింద కూడా మనం స్టార్టర్ లాగా ఆనియన్తో సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారా నాకు ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. సో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. సో ట్రై చేయండి ఎవరికన్నా తెలీదు అనుకున్న వాళ్ళు. ఎంతమంది ఇలా చేసుకుంటారో ఫిష్ ఫ్రై నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలాగా ఫ్లిప్ చేసుకుని మీరు బోత్ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోండి. సో ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పీసెస్ మునిగేంత ఆయిల్ వేసుకుంటే మనకి చాలా బాగా డీప్ ఫ్రై అవుతాయండి. సో ఇలా ఒక్కొక్క పీస్ ఫ్లిప్ చేసుకుంటా దగ్గర ఉండి మీరు ఇలాగా డీప్ ఫ్రై చేసేసుకోండి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోతుందండి దీంట్లోనికి. మీరు కావాలంటే ఇంకా ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే ఇంకా కావాలి అనుకున్నట్టయితే. బట్ ఇది స్టార్టర్లోకి అయితే ఇంకా మీరు చిల్లీస్ని కూడా బాగా సేమ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి. బట్ ఇది స్టార్టర్ కింద కాదు కాబట్టి, అంటే మనం పెసరపప్పు చారులోకి సైడ్ డిష్ కింద తీసుకుంటున్నాం కాబట్టి, సో నేను దీంట్లోకి కొంచెం మాత్రమే వేసానండి కరివేపాకు. ఇంకా చిల్లీస్ని అయితే ఏం యాడ్ చేయడం లేదు. సో చూసారా ప్రతి పీసు చాలా చాలా బాగా కుక్ అయిపోతుందండి, ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ మనం యాడ్ చేసాం కాబట్టి. సో మీరు ఇలాగా బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ మొత్తం ఫిల్టర్ చేసుకుని ఇలాగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి వన్ బై వన్. సో నాకు బోత్ సైడ్స్ బాగా కుక్ అయిపోయింది. చూసారా చాలా చాలా క్రిస్పీగా కుక్ అయిందండి. సో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇలా వన్ బై వన్ మీరు టిష్యూస్ని పెట్టుకుని దాని మీదకి సర్వ్ చేసేసుకున్నట్టయితే ఇంకేమైనా ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉంటే దానికి అబ్జర్బ్ అయిపోతుంది. సో నేను ఇలాగా అన్ని పీసెస్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. సో చూసారా ముక్క కూడా
ఎక్కడ మనకి సపరేట్ అవ్వకుండా ఎంత బాగా కుక్ అయిందో ఈ పైన గ్రేవీ లేకపోతే ఆ మసాలా పేస్ట్ కూడా చాలా బాగా పట్టింది. చూసారా అసలు ఎంత బాగా వచ్చినాయో, చాలా చాలా బాగుందండి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. సో ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. తప్పకుండా లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రతి లైక్ చాలా చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే నా వీడియో అనేది వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. సో వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే ఎవరు ఇవ్వడం లేదు. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్.